ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వరి ధాన్యం కేంద్రాల్లో ధాన్యం చివరి విత్తు వరకు కొనుగోలు చేస్తామని ఏఎంసీ చైర్మన్ శీలం జానాభాయ్ అన్నారు. మండలంలో 23 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉన్నాయని, వీటిలో ఐకేపీ ద్వారా 11 ప్రాథమిక సహకార సంఘం పోతుగల్, 7 ముస్తాబాద్ సహకార సంఘం ద్వారా 5 ఏర్పాటు చేశారని, వీరికి మార్కెట్ కమిటీ తరఫున 371 టార్పలిన్లు, ఎలక్ట్రానిక్ కంటాలు, 20 మాయిశ్చర్ మీటర్లు, 38 ప్యాడీ క్లీనర్లు అందజేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 2,22,480 ధాన్యాన్ని 3,377 రైతుల నుంచి కొనుగోలు చేశామని, ఇంకా 100,000 వరకు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయని, వాటిని కొనుగోలు చేస్తామని ఏఎంసీ చైర్మన్ శీలం జానాభాయ్ అన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతుల లేకుంటే ప్రభుత్వాలు నడవలేవని, కరోనా వైరస్ ఉధృతంగా ఉన్నందున అందరూ భౌతిక దూరం పాటిస్తూ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కాంట పెట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారు రైతు పక్షపాతి, ఆయన రైతులకు ఎంతో సేవలు అందిస్తుండ్రు. రైతు బంధువు కానీ, రైతు బీమా కానీ, ఈ కేంద్రాలు కానీ వాళ్ళ కోసమే ఆలోచించి ఈ రోజున మన తెలంగాణ రైతులు హాయిగా నిద్రపోయే అవకాశం ఉంది. ఎందుకుండానే చదివేసుకొని మాకు ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది ఆయన ధీమా వాళ్ళకు ఉన్నది. మీరు కళ్ళు తెరిచి చూడండి. మీరు మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పథకాలు పెడుతుందో చూసి మాట్లాడండి. మాట్లాడి మీరు కూడా ప్రజల మనలో పొందే అవకాశం పొందే ప్రయత్నం చేయండి. కానీ ఈ రకంగా ప్రయత్నాలు చేస్తే మా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, మా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే మీరు ఎటువంటి ప్రతిఫలం మీకు ఉండదు. మీరు నష్టపోతారు. ఎందుకంటే రైతు ఈ రోజున రైతు ఆయన అన్ని రకాల బెనిఫిట్ మా ప్రభుత్వం మా కేసీఆర్ గారు చేస్తుండ్రు. వాళ్ళ సహాయంతో ఈ రోజున ఎన్ని కొనుగోలు జరుగుతాయని నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకు, రైతుల నుంచి నేను మేమందరం కృతజ్ఞతలు చెప్తున్నాను. సొసైటీ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ప్రతి ఎక్కడ ఎట్లా పోతుండే, ఎట్లా నడుస్తుందనే ప్రతి ఒక్కరు వాళ్ళ ఊళ్ళలో కేంద్రంలో తనిఖీ చేస్తుండ్రు. వాళ్ళ సహకారం అందిస్తుండ్రు కాబట్టి ఈరోజు ఎంత పెద్ద మొత్తంలో కొనడం జరిగింది. వాళ్ళకు కూడా మేము రైతుల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను.